ఈ దశలో మీరు తెలుసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సంభావ్య వినియోగదారులను మీరు ఏ విధంగా చేరుకోవచ్చు. అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఉత్పత్తిని ప్రపంచ స్థాయిలో ప్రదర్శించడం. ఇందుకోసం ట్రేడ్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లో పాల్గొని నెట్వర్క్ను రూపొందించుకోవాలి. కొనుగోలుదారు, అమ్మకందారుల సమావేశాలు ఎగుమతిదారులు మరియు కొనుగోలుదారులను ఒకటిగా చేస్తాయి. ప్రత్యక్ష వ్యాపార చర్చలు మరియు కనెక్షన్లు మొదలవుతాయి. ఆన్లైన్ B2B పోర్టల్లు మీరు తయారు చేసే ఉత్పత్తులకు సమానమైన ఉత్పత్తుల కోసం వెతుకుతున్న ప్రపంచ కొనుగోలుదారులను చేరుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి, మరియు మీరు ఆ కొనుగోలుదారులతో నేరుగా కలవచ్చు. ఈ సంస్థల నుండి ఎగుమతులకు చాలా మద్దతు లభిస్తుంది. మార్కెట్ ఇన్సైట్స్ను పొందండి, కొనుగోలుదారులను కలవండి, మరియు అంతర్జాతీయ మార్కెట్ నేవిగేషన్లో కూడా సహాయం చేయండి. విదేశీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో చేరడం వల్ల మీరు లోకల్ నుండి గ్లోబల్కు వెళ్ళవచ్చు, ఎందుకంటే వాటి ద్వారా మీరు వివిధ దేశాలలో సంభావ్య కొనుగోలుదారులను చేరుకోవచ్చు. వ్యాపారంలో భాష చాలా ముఖ్యమైనది, కాబట్టి మీ ఉత్పత్తి వివరాలు మరియు ధరలు అలాగే చెల్లింపు నిబంధనల వంటి ముఖ్యమైన సమాచారంతో మీ వెబ్సైట్లలో బహుభాష చెయ్యండి. గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్లో స్పష్టత మరియు మంచి సంబంధాలు మిమ్మల్ని కస్టమర్తో చాలా కాలం పాటు సత్సంబంధాలు ఉండేలా చేస్తాయి.